ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఇలాంటి తప్పు లేకుండా ఇవాళ ప్రభుత్వాల పెత్తనంతో ఏదైతే ముందుకొస్తున్నటువంటి సిబిఐ ఈడీల్ని, ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలా ఉన్నటువంటి సిబిఐ ఈడీల్ని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి మా కవితక్క గారిని ఈరోజు విడుదల చేయమని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ కేసు లోపల ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి రుజువులు లేకుండా 5.5 మాసాలు ఆమెను జైల్లో క్షోభ పెట్టినందుకు వారిని హెచ్చరిస్తూ మరీ బెయిల్ ఇవ్వడం అనేది, ఇది యావత్ తెలంగాణే కాదు యావత్ దేశం కూడా ఇలా గుర్తిస్తున్నటువంటి విషయం. ఇకపై ఏ ప్రభుత్వమైనా కూడా ఇలాంటి అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తే ఇకపై పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా మా పార్టీ తరఫున ఇలాంటి మళ్ళోసారి కనుక ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేదానికి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మంచి మనోధైర్యం కలిగించే ఈ పరిణామం శుభదాయకమని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఈరోజు కవితమ్మ గారు విడుదల కావడం అనేది దాదాపుగా మా అందరికీ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ అందరికీ కూడా సంతోషదాయకం. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా ఏదైతే ఒక లిక్కర్ కేసును ఎరికించడం అనేది చాలా అన్యాయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైతే అక్రమంగా ఒక పార్టీకి సంబంధించిన ఉత్తర్వులు పలుకుతూ ఆ పార్టీ పోతే ఏదైతే చేరిన వాళ్ళందరికీ కూడా వెంటనే ఎలాంటి కేసులు లేకుండా ఏం లేకుండా బయటకు రావడం జరుగుతుంది. మన అన్యాయాన్ని ఎదిరించి, మన జరుగుతున్నటువంటి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న ఎదిరించినందుకు ఈరోజు ఈడీ వాళ్ళని కానీ సిబిఐ వాళ్ళని కానీ మన మీకు ఉసిగొలిపి ఒక ఆడపడ్చని చూడకుండా ఒక అమాయకురాలు మీద ఈరోజు కేసు పెట్టి జైలు పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. దాన్ని పరిగణలోకి తీసుకొని 5 మాసాలుగా దాదాపుగా జైల్లో ఉన్నటువంటి మా కవితమ్మ గారు ఈరోజు తెలంగాణ ఆడపడ్చినటువంటి తెలంగాణ బతుకమ్మైనటువంటి మా కవితమ్మ గారు విడుదల కావడం అనేది యావత్ తెలంగాణ అందరికీ కూడా సంతోషదాయకం అని చెప్పి కోరుతున్నాం.